నా కొడుకులకు చెప్తున్నా, మీరు ఒక అమ్మకు అబ్బకు పుట్టారా లేక రెడ్ లైట్ ఏరియాలో ఏమైనా పుట్టారా? నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. నేను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం ఏంట్రా స్వామి అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశాను. ఒక సీనియర్ లీడర్ ని నా గురించి ఇలా ప్రచారం చేయడం ఏంటి, సిగ్గుందా? నేనెప్పుడూ ఇటువంటి భాష వాడలేదు, వాడను కూడా. కాని ఈరోజు బాధతో మాట్లాడుతున్నా అంటూ నెల్లూరు భాషలో విరుచుకుపడ్డారు. ఇంతకీ ఎమ్మెల్యే ఏ విధంగా ఫైర్ అయ్యారో జర మీరే వినండి. సోషల్ మీడియాలో నా మీద ఒక ప్రచారం చేశారు. నెల్లూరు వైసీపీలో పడనున్న మరో వికెట్, జగన్ పై అసంతృప్తితో రగిలిపోతున్న మరొక పెద్దారెడ్డి, పార్టీ మారడం తప్ప తనకు వేరే మార్గం లేదని అనుచరులకు స్పష్టం చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి. ఈ విధంగా నా మీద నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ యూట్యూబ్ ఛానల్ నా కొడుకుల గురించి చెప్పబోతున్నాను. ఒక అమ్మకి అబ్బకి మీరు పుట్టారా అని అడుగుతున్నాను నేను. రెడ్ లైట్ ఏరియాలో ఏమైనా మీరు పుట్టారా అని అడుగుతున్నాను. మీరు కనీసం సోషల్ మీడియాలో అది వైరల్ చేసేటప్పుడు నన్ను అడగాల్సిన బాధ్యత లేదా అని నేను అడుగుతున్నాను. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను, ఎన్టీ రామారావు గారి కేబినెట్ లో మంత్రిగా చేశాను, సీనియర్ లీడర్ ని. నా గురించి ఇటువంటి ప్రచారం చేయడం చాలా బాధగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇటువంటి భాష వాడలేదు, వాడను కూడా. నాకు చేత కాదు, కానీ బాధతో మాట్లాడాల్సి వచ్చింది. ఈరోజు మాట్లాడిస్తున్నారు, మిమ్మల్ని ఎవరిని నేను కించపరచట్లేదు. నేను పత్రికా విలేకరులను గానీ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను గానీ ఎప్పుడు కూడా మా కుటుంబ సభ్యులుగానే చూస్తాను. యూట్యూబ్ ఛానల్స్ కు సంబంధించిన రిపోర్టర్స్ ను గానీ ఎప్పుడు కూడా మా నాయకులు గానీ నేను గానీ చాలా గౌరవం ఇచ్చి దగ్గర కూర్చొని పెట్టుకుని మాట్లాడతాం. ఇటువంటి వార్త రాయడం కరెక్టా అని నేను అడుగుతున్నాను. నిన్న వచ్చినటువంటి ఈ వైరల్ అయినటువంటి స్టేట్మెంట్ కరెక్ట్ కాదు. చాలా బాధ పెట్టారు, రాత్రి నిద్రపోలేదు. నేను ఎంతో మంది ఫోన్లు చేశారు, ప్రతి జిల్లా నుంచి ఫోన్స్ వచ్చినాయి. ఏందన్నా ఇది అని అంటే అది ఫేక్ న్యూస్ అని చెప్పినాను. ఏమైనా అర్థం ఉందంటయా మీరు రాసేదానికి? కొంచెమన్నా బుద్ధి ఉండొద్దా, సిగ్గుండొద్దా మీరు ఆ వార్త పెట్టేటప్పుడు? ఈ గేమ్ అంతా చంద్రబాబు నాయుడుది. నా చివరి రక్తపు బొట్టు వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటాను, కొనసాగతాను. చనిపోయినా నా కుమారుడు రజత్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డితోనే కొనసాగుతాడు. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.